సిటీ వ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం క్యాంప్ ఆఫీసులో కేసీఆర్కు రాఖీలు కట్టారు ఆయన సోదరి వనులు. ఇక రామ్నగర్లో జరిగిన రాఖీ వేడుకల్లో పాల్గొన్నారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. ఇక రేవంత్కు రాఖీ కట్టేందుకు క్యూ కట్టారు మహిళా కాంగ్రెస్ నేతలు. రాష్ట్ర వ్యాప్తంగా రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు తమ సోదరులకు రాఖీ కట్టి ఆశీర్వదించారు. రక్షాబంధన్ సందర్భంగా సిటీలో పండగ వాతావరణం ఏర్పడింది. మరోవైపు పండగకి ఊరెళ్తున్న వారితో సిటీలోని బస్టాండ్లన్నీ జనాలతో కిక్కిరిసిపోయాయి. బస్సులు సరిపోకపోవడంతో గంటల తరబడి జనాలు వెయిట్ చేశారు. హైదరాబాద్ సీఎం క్యాంప్ ఆఫీసులో రాఖీ పండగ ఘనంగా జరిగింది. సీఎం కేసీఆర్ కు ఆయన అక్కలు లక్ష్మీబాయి, జయమ్మ, లలితమ్మ, చెల్లెలు వినోదమ్మ రాఖీలు కట్టారు. ఆ తర్వాత అక్కలకు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు కేసీఆర్. రాఖీ పండగ సందర్భంగా సీఎం బంధువులు రావడంతో క్యాంప్ ఆఫీస్ సందడిగా మారింది. అక్కా చెల్లెళ్లకు అండగా ఉంటూ వారికి తోడ్పాటు అందించటమే అసలైన రక్షాబంధన్ అన్నారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. రాఖీ పౌర్ణమి సందర్భంగా హైదరాబాద్ రామ్నగర్ లోని ఆయన నివాసంలో దివ్యాంగులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనకు రాఖీని కట్టారు. శ్రావణ పౌర్ణిమ చాలా ప్రకృతిలో వచ్చేటువంటి ప్రేమ, ఆత్మీయతను విదజల్లేటువంటి మాసం. అలాంటి తరుణంలో మన సాంప్రదాయం ప్రకారంగా సోదరిమణి యొక్క జీవితాన్ని కాపాడటానికి సోదరుడు తోడ్పడి ఆమెకు అండగా ఉండాలనేటువంటి సందేశం ఏదైతుందో ఇది రక్షాబంధన్ యొక్క ఉన్నటువంటి సందేశం. బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ కు రాఖీ కట్టారు ఆయన సోదరి ఎమ్మెల్సీ కవిత. హైదరాబాద్ లోని ఎంపీ సంతోష్ ఇంటికి వెళ్లి రాఖీ కట్టి స్వీట్స్ తినిపించారు. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి రాఖీ పండగ ప్రతీక అని చెప్పారు కవిత. రాఖీ సెలబ్రేషన్స్ ఫోటోస్ ను ట్విట్టర్ లో షేర్ చేశారు. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు కాంగ్రెస్ మహిళా నేతలు. ముందుగా హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మంగళ హారతి ఇచ్చి రాఖీ కట్టారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. తర్వాత రేవంత్ కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా మాట్లాడారు. కాంగ్రెస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావు ఆధ్వర్యంలో రేవంత్ ఇంట్లో రాఖీ పండగ వేడుకలు జరిగాయి. రేవంత్ కు రాఖీ కట్టారు మహిళా నేతలు. ఆ తర్వాత శాలువాతో సత్కరించారు మహిళా నేతలకు. రాఖీ పండగ విషెస్ చెప్పారు రేవంత్. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పాలకుర్తి కాంగ్రెస్ నేత డాక్టర్ ఝాన్సీ రెడ్డి రాఖీ కట్టారు. స్వీట్లు తినిపించి పండగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ పండగను ఆనందంగా జరుపుకోవాలన్నారు. తనకు రాఖీ కట్టిన ఝాన్సీ రెడ్డిని ఆశీర్వదించారు కోమటిరెడ్డి. పారిశుద్ధ్య కార్మికులు పనిచేయటం వల్లనే మన పరిసరాలు శుభ్రంగా ఉన్నాయన్నారు బీజేపీ నాయకురాలు సుస్మితా శంకర్ రావు. హైదరాబాద్ బోయిన్పల్లి సర్కిల్ కార్యాలయంలో కంటోన్మెంట్ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఆమె రాఖీ పండుగ జరుపుకున్నారు. కార్మికులకు పండుగ శుభాకాంక్షలు తెలిపి స్వీట్లు తినిపించారు. కంటోన్మెంట్ బీజేపీ నేతలకు రాఖీలు కట్టారు సుస్మితా శంకర్ రావు.